Hi, hello friends, welcome to my YouTube channel Ram Sri Edited. Heroes mana kinemaster editing gurinchi telusukunanu. తీసుకోండి. ఇప్పుడు మీడియాకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ తీసుకొని మనకి ఎంత కావాలంటే అంత పెంచుకోండి. టిక్ మార్చేసండి. ఇప్పుడు లిరిక్స్కి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళి మనకి ఏ పిక్ కావాలో ఆ పిక్ ఎడిట్ చేసుకొని ముందలో పెట్టుకోండి. ఆ పిక్ ఫుల్ స్క్రీన్ వచ్చేటట్టు ఫుల్ స్క్రీన్గా పెట్టుకొని రైట్ మార్క్ చేయండి. తర్వాత దాన్ని కూడా పొడిగించండి. తర్వాత రైట్ మార్క్ కొట్టండి. మనకైతే ఏ సాంగ్ కావాలో ఆ సాంగ్ ఫస్ట్ చూజ్ చేసుకోండి. నాకు సాంగ్ ఏ సాంగ్ కావాలో ఆ సాంగ్ ఈ సాంగ్ కావాలి. మనకి సాంగ్ ఎక్కడి నుంచి అయితే కావాలో అక్కడి నుంచి కట్ చేసుకోండి. నాకు యువతలేఫ్ రైట్ సైడ్ సాంగ్ కావాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ కట్ చేసి లెఫ్ట్ సైడ్ అంతా తీసేయాలంటే టైమ్ టు లెఫ్ట్ సైడ్ అని ఉన్న టైప్ చేయండి. పోతుంది. ప్రెస్ చేసి పట్టుకొని ముందరికి లాగండి. సాంగ్ని మనకు కావాల్సిన నుంచి వస్తాయి. ఇప్పుడు మనం సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాక మనకి లిరిక్స్ కావాలి. ఆ సాంగ్ లిరిక్స్ ఇలా టీ అని ఉంటుంది ఆ టైప్ చేయండి. మనం ఇంతకుముందే లిరిక్స్ని కాపీ చేసుకొని పెట్టుకోవాలి. కాపీ చేసుకొని పెట్టుకొని ఎలా పెట్టుకుంటాం కీప్ నోట్స్లో పెట్టుకొని ఓపెన్ చేయగానే మన లిరిక్స్ కనిపిస్తుంది. లిరిక్స్లోకి వెళ్ళి మనకి ఏది కావాలో కాపీ చేసుకోండి ఫస్ట్ కొద్ది. ఈ కాపీ అని నొక్కండి. మళ్ళీ డైరెక్ట్ కైన్మాస్టర్లోకి రండి. కైన్మాస్టర్లోకి వచ్చినాక ఇలా పోస్ట్ చేయండి. ఇక్కడ ఇలాకి వెళ్ళి మనం టైప్ ఇలా మార్చుకోవాలంటే అదర్స్ నాకు కావాలి. మనకు ఏ విధంగా అంటే ఆ విధంగా మార్చుకోవచ్చు. ఓకేనా? ఈ కొద్దిగా ఇలా అంటే ఇన్ని యానిమేషన్లోకి వెళ్ళి సైడ్ అప్ అనున్న కొద్దిగా స్పీడ్గా రావాలని పెంచుకోండి. ఇక్కడికి వచ్చినాక మళ్ళా ఆపాక మళ్ళాకి వెళ్ళండి. వెళ్ళి మళ్ళా ఎడైతే మనకు సాంగ్ ఉందో అందులోకి వెళ్ళి ఇంతకుముందు అయితే యా నుంచి తీసుకున్నాము ఆ తర్వాత నుంచి మళ్ళీ కాపీ చేసుకోండి. సాంగ్ సెట్ అయ్యే విధంగా మనం కాపీ చేసుకొని పెట్టుకోవాలి. అది పోస్ట్ కాపీ కాలేదు. మళ్ళా వెళ్ళి ఇప్పుడు కాపీ అయినది ఇక్కడ వచ్చింది. అక్కడ తీసేయండి. మనకి ఏ స్పెల్లింగ్లో కావాలి ఏ టైపింగ్లో కావాలనేది యుద్ధలు అక్కడికి వచ్చి తీసుకోండి. ఫస్ట్ది ఇక్కడ నుంచి కట్ చేసుకోండి రైట్ సైడ్ మొత్తం.
ఇది యానిమేషన్లోకి వెళ్ళి ఆ పైకి కావాలి కాబట్టి మనం ఎంత స్పీడ్లో కావాలనేది స్టాప్ చేసుకొని మళ్ళా రైట్ సైడ్ కట్ చేసేసి మళ్ళా వెళ్ళి ఈ విధంగా మనం తీసుకోవాలి అయ్యా నుంచి ఎట్లా ఉన్న వీడియోని అంతా లిరిక్స్ కాపీ చేసుకుంటా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని అలా కాపీ చేయండి, మళ్ళీ పెట్టండి, అలా తీసుకొచ్చి లిరిక్స్ ఇక్కడ మనకు కావాలనేది అక్కడ పెట్టుకోండి. కనుక్కి అనకి కావాల్సినవి మార్చుకొని ఇంకా పెట్టుకొని యానిమేషన్లోకి వెళ్ళి అప్ సైడ్ పెట్టుకొని కొద్దిగా పెట్టుకొని రైట్ సైడ్ కట్ చేసుకొని మళ్ళీ ఈ నుంచి ట్యాప్ ఇచ్చుకొని మళ్ళా కా సాంగ్ని కాపీ చేసుకొని గేట్ ఎక్కడికి కావాలో అక్కడికి కాపీ చేసుకొని ఈ విధంగా అన్నీ ఇట్లనే ట్యాప్ ఇచ్చుకొని పెట్టుకోవాలన్నమాట. ఇన్సైడ్ అప్ ఇట్లా పెట్టుకుంటే ఇట్లా అన్నీ అలా ఫస్ట్ మనం కాపీ నోటిఫికేషన్లో కాపీ చేసుకున్నాక నోట్స్లో కీప్ నోట్స్ అని ఉంటుంది మన ఫోన్లో, అది కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని అల్లంగా అలా షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకున్నాక కాపీ చేసుకోవాలి మనం కైన్మాస్టర్లకి ట్యాప్ ఇచ్చుకొని, అప్పుడు క్లియర్గా ఉంటుంది మనకు సాంగ్. అన్నీ ఈ విధంగానే చేయాలి. ఇట్లా వచ్చినప్పుడు మనకి తీసుకొని యానిమేషన్లోకి వెళ్ళాం కొద్దిగా. అన్నీ ఇదే విధంగా తెచ్చుకొని పెట్టుకోవాలి ఏ సాంగ్ అయినా. ఇలా ఈ విధంగానే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఏ సాంగ్ అయినా, ఎనీ వన్ సాంగ్ ఇదే కాదు, ఏ సాంగ్ అయినా ఇలా కాపీ చేసుకొని ఇలానే పెట్టుకొని ఇలా లిరిక్స్ తయారు చేసుకోవచ్చు మనం. మన ఫోన్లో కైన్మాస్టర్లో ఎడిటింగ్ ఇలా చేయొచ్చు. ఓకేనా? ఈ విధంగా కాపీ చేసుకొని మళ్ళా కైన్మాస్టర్లో ఓపెన్ చేసుకొని కైన్మాస్టర్లో పోజ్ చేసుకోవాలి. ఇందులోకి వెళ్ళి ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ట్యాప్ ఇచ్చుకొని అలా వచ్చినప్పుడు కట్ చేసుకొని పెట్టుకోవాలి. అప్ సైడ్
ఇలా ఇలా వీడియోస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి వీడియో. ఈ వీడియోని మనం సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ షేర్ అనుంది, దీన్ని ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ అని ఎక్స్పోర్ట్ అని నొక్కోవాలి. నొక్కినప్పుడు ఎక్స్పోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు.